ఒమిక్రాన్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు కేసులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు దేశవ్యాప్తంగా చాలా ఆంక్షలు పెట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఆంక్షలు పెట్టేటువంటి పరిస్థితి ఎందుకంటే న్యూ ఇయర్ వేడుకలకు కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు రాష్ట్ర చేతులు ఇచ్చినట్టు సమాచారం వస్తుంది. ఎక్కడ కూడా కోర్టు కలగజేసుకొని ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వం కానీ అధికారులు స్పందించట్లేదన్న ఒక విమర్శ ఉంది. దానికి ఏం చెప్తారు? మీ మాటలోనే ఉంది విమర్శ అని, ఇంకా అది విమర్శ అంతే. సో బట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఆల్ మెజర్స్. ఇప్పుడు నేను మీరు మా 100% వ్యాక్సినేషన్ అనేది మేము సాధించిన పురోగతి కాదా? నేను మీకు ఇప్పుడే చెప్పిన, మీకు గమనిస్తే వ్యాక్సినేషన్ వేసుకున్నటువంటి వాళ్ళలో మనకు పాజిటివిటీ రేట్ చాలా తక్కువగా ఉంది. 62 పాజిటివ్ కేసులు వస్తే 46 మంది వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళే కదా. వ్యాక్సినేషన్ ప్రభుత్వం వెంటబడి గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖను, మున్సిపల్ శాఖను, అన్ని శాఖల అధికారులను జోడించి వ్యాక్సిన్ వేస్తున్నామంటే ఇది కరోనా కట్టడికి చేసే కృషి కాకపోతే ఇంకేంది అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరే ఒక పత్రికలో ఒక టీవీలో వార్తలు వస్తాయి, అబ్బబ్బబ్బో ఫైన్లే ఫైన్లు అని. మాస్క్ వేయకపోతే ఇంత పెనాల్టీలు వేస్తుంది, 1000 రూపాయలు వేస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మీరే అంటారు. మళ్ళీ మీరే అంటారు ప్రభుత్వం గట్టిగా లేదని మీరే అంటారు. ఏది కరెక్ట్ మరి? సో ఏది ఏమైనా గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఆల్ మెజర్స్. మేము 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్ ముందస్తుగా తయారు చేసి పెట్టుకున్నాం. 21 లాక్ హోమ్ ఐసోలేషన్ కిట్స్. ఇన్ఫ్యాక్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సెకండ్ వేవ్లో కూడా తెలంగాణ ప్రభుత్వమే భారతదేశంలో ఈ హోమ్ ఐసోలేషన్ కిట్ అనే మోడల్ను మనం ప్రవేశపెట్టిన తర్వాత చాలా పాజిటివిటీ రేట్ను కంట్రోల్ చేసినాం. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మోడల్లో దేశమంతా కూడా హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇచ్చి ముందస్తుగా మరి కిట్స్ ద్వారా కరోనాను కట్టడి చేయడం జరిగింది. వీఆర్ ద మోడల్ అండ్ వీఆర్ ద ఛాంపియన్స్. సో ఇప్పుడు కూడా ఒకవేళ థర్డ్ వేవ్ ఏదైనా వస్తే ఇబ్బంది లేకుండా ఉండడానికి మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. మన ఆక్సిజన్ సామర్థ్యాన్ని 140 మెట్రిక్ టన్నుల నుంచి ఆల్మోస్ట్ 375 మెట్రిక్ టన్నులకు మన ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచుకున్నాం. 76 ఆసుపత్రులలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ పెట్టుకున్నాం. హైదరాబాద్లో 1300 పడకల సామర్థ్యాన్ని కొత్తగా హైదరాబాద్లో యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా దీనికి అవసరమైన మందులు, ఇతర ఇంజెక్షన్సు, మన టెస్టింగ్ ఎక్విప్మెంటు, మాస్కులు, పీపీఈ కిట్లు వాటన్నిటిని కూడా రివ్యూ చేసుకొని ఒకవేళ ఎలాంటి పరిస్థితులు అయినా తట్టుకునే విధంగా ప్రభుత్వం సంసిద్ధంగా తయారు చేయడం జరిగింది. అట్లని మేము రోజు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయలేం కదా, ప్రజలను ఆందోళనకు గురి చేయలేం కదా. ప్రజలకు రక్షణ కల్పిస్తూ, ప్రజలకు టీకాలు ఇస్తూ, ప్రజలను మాస్క్ ధరించమని ప్రతిరోజు మేము విజ్ఞప్తి చేస్తూ, మాస్క్ పెట్టని వాళ్లకు పెనాల్టీలు వేస్తూ, వ్యాక్సిన్లు వేస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం నిర్విరామంగా మేము చేస్తున్న కృషిని మీరు గుర్తించినట్టున్నారు కానీ, కొద్దిమంది విమర్శకులు గుర్తించినట్టున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ మోడల్ ఈస్ ద బెస్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వము, వరల్డ్ బ్యాంకు, నీతి ఆయోగ్ గుర్తించి అవార్డుల మీద అవార్డులు, మాకు రివార్డుల మీద రివార్డులు ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వలే కానీ అవార్డులు రివార్డులు మాత్రం ఇస్తున్నారు. మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు కానీ అవార్డులు రివార్డులు అయితే ఇస్తున్నారు. మీరు గమనించారో లేదో, దేశంలో ఎవరు ఇవ్వకముందు ఇన్సెంటివ్ ఇచ్చి శాలరీని పెంచింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తమ కరోనా సమయంలో మిగతా ఏ రాష్ట్రాలు కూడా ప్రకటించక ముందు అందరికంటే ముందు వాళ్ళకు అదనపు వేతనాన్ని ఇచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు అన్నట్టుగా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచలే. పీఆర్సీతో పాటు 30% కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాన్ని పెంచింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారు చిన్న ఉద్యోగులు, చిరు ఉద్యోగులు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలగొద్దు అని చెప్పి వాళ్ళకు కూడా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 30% వేతనాలు పెంచాం. ఇవాళ మా ఆశా వర్కర్లకు కూడా 30% వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. ఏక మినిట్ ఏ సా పూచరైతే బోర్డర్ సార్. This is related to Omicron. You said there are 3 cases with absolutely no travel history and there are 4 contacts, 46 people who came from not at-risk countries. So my question, I have about 3 or 4 questions please.
there is no travel history context. Where have they been found, in which city or which part, number one. Number two, these 46 people who came from not at risk countries, did they all come in separate flights, or were there more than one person in one flight? Totally, how many people who came in there in these non-at risk countries have been screened and tested? If I can understand that not everybody, you know, you don't necessarily have to have data with you, your officials are here. But I will tell whatever data readily available, remaining we will send you in a note. So, మీరు అడిగిన దాంట్లో మూడు విషయాలు. ముఖ్యంగా ఈ ముగ్గురు ఎవరైతే ట్రావెల్ హిస్టరీ లేనటువంటి వాళ్ళు, ఎక్కడ ఎవరికి వచ్చింది అని చెప్పి మీరు ఒకటి అడగడం జరిగింది. అందులో ఒకటి, మాకు డయాలసిస్ టెక్నీషియన్కి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకరికి మేము గుర్తించడం జరిగింది. ఒక ప్రెగ్నెంట్ మదరు ఒకరికి రావడం జరిగింది. మూడవది సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ ముగ్గురు ట్రావెల్ హిస్టరీ లేనటువంటి వారిని ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. తర్వాత 46 మంది ఎవరైతే అదర్ దాన్ ఎయిట్ రిస్క్ కంట్రీస్ ఉన్నారో, 46 మంది ఒక్క ఫ్లైట్లో రాలేదు, డిఫరెంట్ ఫ్లైట్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినారు. మీరు చూస్తే ఆ 46 మందిలో చాలామంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి ఉన్నారు. అందువల్ల డిఫరెంట్ డేట్స్ డిఫరెంట్ ఫ్లైట్స్ డిఫరెంట్ టైమ్స్. సో వాళ్ళు ఒక ఫ్లైట్ కానీ ఒక ఫ్యామిలీ కానీ ఒకదానికి సంబంధం లేదు. సింగిల్ డోస్. రోజు 40,000 టెస్ట్ చేస్తున్నాము. ఓమైక్రాన్ కూడా పంపుతున్నాం. చాలా వరకు సిమ్టమేటిక్ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా పంపడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో 40,000 పరీక్షలు యాన్ అండ్ యావరేజ్గా ప్రతిరోజు పరీక్షలు కూడా చేస్తున్నాం. పరీక్షలు కూడా ఇంకా పెంచమని చెప్పాం. ఎంతమంది పరీక్షలకు వస్తే నిరాకరించకుండా ప్రతి వ్యక్తిని కూడా పరీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇందాక మీరు ఆంక్షల గురించి కూడా అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఏం నిబంధనలు ఇచ్చిందంటే, మీ పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా ఉంటే మీరు ఆంక్షలు పెట్టాలి, నైట్ కర్ఫ్యూ పెట్టాలని చెప్పారు. అంతేకాకుండా మీ బెడ్ కెపాసిటీలో 40% కంటే ఎక్కువ బెడ్స్ కరోనా కేసులతో ఆక్యుపై అయినప్పుడు నైట్ కర్ఫ్యూ పెట్టమని చెప్పారు. మన పాజిటివిటీ రేటు కేవలం 0.5, 0.6. వీఆర్ ఎట్ 0.6. కేంద్రం చెప్పింది 10% అండ్ అబోవ్. మోర్ దాన్ 40% ఆఫ్ బెడ్ ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు మీరు ఈ ఆంక్షలు పెట్టాలని చెప్పారు. మన పాజిటివిటీ రేట్ ఇప్పుడు 0.6. ఇన్ఫ్యాక్ట్ మేము చాలా క్లోజ్గా రివ్యూ చేస్తున్నాం. లాస్ట్ వీక్తో చూసినప్పుడు మన పాజిటివిటీ రేట్ ఈ వీక్లో తగ్గుముఖం ఉంది. లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ తక్కువగా ఉంది. ఐ థింక్ దీనికి కారణం ముఖ్యంగా వ్యాక్సినేషన్ బాగా జరగడం ఒక కారణంగా మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.